కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపేంటలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో 4వ విడతగా 80 లక్షల ఆసరా చెక్కు పంపిణీ చేశారు. సుండిపేంటలోని సచివాలయం 2లో ఆసరా చెక్ పంపిణీ చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఫోటోకు భారీ ఎత్తున మహిళలు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సుండిపేంట గ్రామానికి చెందిన మహిళలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం స్టేజ్ పై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ మెగాలే ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలన్నీ మనకు వస్తున్నాయి. ఎలాగా అభివృద్ధి చెందారంటే మనకు బ్యాంకు లోనే కూడా మన శిల్ప నా కుటుంబం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 మంది సభ్యులకి 5 లక్షలు ఇక్కడ ఇచ్చేది 13 లక్షలు సార్. 20 ఇక్కడ 30 లక్షలు ఇస్తాం. ఈసారి 30 లక్షలు కూడా తెప్పిస్తా. అంటే 10 లక్షలు అంటే 3.5 లక్షలు సబ్సిడీ పోతా. పోగానే వెంటనే మాకు లోన్స్ ఇస్తున్నారు. అసలు ఇక్కడ మాట్లాడ తీసుకొస్తారండి. గాఢమైన ప్రగాఢమైన నమ్మకంతో మనం ఆయన గెలిపించుకుని మంచి మెజారిటీతో గెలిపించుకుంటే ఇందాక ప్రమాదం. ఒక కుటుంబానికి సంవత్సరానికి 60 నుంచి 70 వేల వరకు అందుకే బాగా ఇస్తున్నాడు అని చెప్పి ధైర్యంగా అంటారు. సభకు హాజరైనను స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారిని తమ సంద సార్ కొంచెం ఏపీ సార్ మీరు రొట్టెల మిషన్లు కానీ చెకోడీలా తయారు చేసే మిషన్లు కానీ చేతులు ఎత్తన మధురాని అంటారా? 30 లక్షలు కావాలా ఎవరికైనా మేనేజర్లు ఇస్తున్నారు. అదే విధంగా వాషింగ్ మిషన్ కావాలంటే ఇస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర విమర్శిస్తున్నారంటే మనం పని చేసినట్టే లెక్క. కాబట్టి మట్టి పేరుకొని పోయి మంచినీళ్ళు కాదు అవి బురద కొట్టారు. అంటే 4వ విడత అంటే పూర్తి స్థాయిలో ఆ రోజు పాదయాత్రలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4 విడతల్లో మీకు ఏదైతే అప్పున్నారో పొదుపులో ఆ పొదుపు అప్ప అంతా తీర్చే బాధ్యత నాది. 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేశానని చెప్పి చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఈరోజుతో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీలు ఇచ్చారు అనే దాన్ని ఒక 4 హామీలు చెప్తా. 14లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యాల గురించి 2 మాటల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పొదుపు మహిళలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, 2014 కంటే ముందు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు పొదుపు లక్ష్మి మహిళలారా, ఈ యొక్క పొదుపు గ్రూపులను తయారు చేసింది నేనే, వీళ్ళందరినీ కూడా విదేశాలకు పంపించి అభివృద్ధి చేసింది నేనే, మీరు ఎంతైనా అప్పు చేయండి, 5 లక్షలు చేస్తారా, 10 లక్షలు చేస్తారా, 15 లక్షలు చేస్తారా, ఎలక్షన్లలోపు ఎంత అప్పు చేసినా రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు చెప్పాడా లేదని అడుగుతా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం మారాడు అని చెప్తా. ఇంకొక మాట చెప్పాడు మీకు ఎలక్షన్ల కంటే ముందు, అమ్మా మన ప్రభుత్వం రాబోతా ఉంది, మీరు 5 లక్షలు లోన్ తీసుకునే వాళ్ళకి 10 లక్షలు ఇప్పిస్తా, 10 లక్షలు తీసుకునే వాళ్ళకి 15 లక్షలు ఇప్పిస్తా, 15 లక్షలు తీసుకునే వాళ్ళకి 20 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిన మహానుభావుడు, అసలు మీరు కట్టండి, వడ్డీ నేను కడతాను అన్న మహానుభావుడు ఆ రోజు వడ్డీ నేను కడతాను మీరు అసలు కట్టమని చెప్పి మీకు ఆ రోజు మాట ఇచ్చాడు.
ఇంకో మాట ఇచ్చాడు, ఆడపడుచున్నారా, మీరు ఎక్కడైనా ఇబ్బందులు పడి మీ బంగారు తాకట్టు పెట్టుకొని ఉంటే బ్యాంకుల్లో, ఆ తాకట్టు పెట్టిన బంగారం నడిపించే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మాట చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయి కొట్టకూడదు అది, అది మనం ఆయన అబద్ధాలు చెప్పినవి. ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఆ మాట చెప్పలేదు, మీకు మీకు ఎంతైనా రుణమాఫీ చేస్తానని చెప్పలేదు, మీకు 100,000 రూపాయలే చేస్తానన్నాను తప్ప 10 లక్షలు 15 లక్షలు చేస్తానని చెప్పలేదు. ఆ 100,000 రూపాయలంటే ఒక్కొక్కరికి 10,000 మాత్రమే చేస్తానని మాట మార్చినటువంటి వ్యక్తి. ఆ 10,000 అయినా సక్రమంగా ఇచ్చాడా ఒక్కసారంటే ఒకసారి 3,000 బ్యాంకు వేశాడు. ఆ 3,000 వేస్తే మాకు వడ్డీ బాగిన్నారు కాబట్టి మేము వడ్డీ కింద పట్టుకుంటున్నామని చెప్పి బ్యాంకర్స్ సార్ కొడుకు అన్నాడు. ఇక్కడ బ్యాంకర్స్ వడ్డీ అంతా పట్టుకుంటే 3,000 రూపాయలు మొత్తం పట్టేసుకున్నారు. 3,000 చేతులు పెట్టాడు, ఇంకొకసారి 4,000 చేతులు పెట్టాడు. ఆ విధంగా 7,000 రూపాయలు మనకు వచ్చి 3,000 బ్యాంకులో పోయినాయి కాబట్టి 7,000 రూపాయలు మనకు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆ మహాభావానికి. ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం యాదవక పథకం మనకు వర్తానంది జగన్ వచ్చిన తర్వాత. అమ్మఒడి అన్న వడింటది, రైతు భరోసా అన్న వడింటది, విద్యాదీవన అన్న వడింటది, విద్యాకానుక ఏదన్నా ఈయనని ఇచ్చింటారు, వసతి దీవెనన్న వడింటది, లేకపోతే మన పెన్షన్ అని వచ్చింటుంది, చేయుతన్న వచ్చింటుంది, లేకపోతే ఆసన అన్న వడింటుంది, లేకపోతే ఆరోగ్యశ్రీ అన్న వడింటుంది, ఏదో రకంగా మనకు పథకాలు పడతానే ఉన్నాయి. బ్యాంకుల్లో బంగారం ఎంతైనా పెట్టుకోండి, కొదుగు పెట్టుకోండి, నేను ఇప్పించే బాధ్యత నేను మహానుభావుడు ఒక్క తులమైన బ్యాంకుల్లో బంగారం ఇప్పించాడంటే లేదు. ఆ విధంగా మహిళలను 10 మహిళలను మోసం చేశాడు. అదేవిధంగా రైతాంగాన్ని మోసం చేశాడు. రైతన్నలారా, మీరు ఎవరి ఆత్మహత్య లాపండి, మీరు చనిపోకూడదు, అప్పులు చేసుకొని మీరు ఎక్కడా కానీ చావకూడదు. నేనున్నా మీ ఇంట్లో పెద్దవాడిగా, మీ ఇంట్లో ఒక అన్నగా తమ్ముడుగా నేనున్నా, పెద్ద కొడుకుగా నేనున్నా, మీరు ఆత్మహత్య లాపండి అని చెప్పి చెప్పిన మహానుభావుడు ఎంతన్నా అప్పు చేయండి, అప్పు నేనున్నాను, మీకు అప్పు రుణమాఫీ చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆ రోజు మాట చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 87,500 కోట్లు రైతాంగానికి కట్టవలసిన డబ్బు 87,500 కోట్లు బాకింటే పైన సీఎం అయిన తర్వాత 11,500 కోట్లు 50,000 లోపు ఉన్నటువంటి రైతాంగానికి బ్యాంకులు జమ చేస్తే ఆ 11,500 కోట్లు కూడా బ్యాంకర్స్ వాళ్ళ వడ్డీ కింద జమ కట్టుకున్నారు. 74,000 కోట్లు ఎగనొక్కినాడు, నేను కట్టలేను నాద కాదని చెప్పి చేతులు ఎత్తినటువంటి మహానుభావుడు. ఆ విధంగా రైతాంగాన్ని మోసం చేసినాడు. తల్లులకు చెప్పినాడు, తల్లులారా, ప్రతి దళితునికి ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, 3 సెంట్లైన భూమి ఇచ్చాడని అడుగుతా ఉన్నా. అంటే ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, కాళ్ళేమో ఇండ్లు దాటడంలా. ఆ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులను డిగ్రీ చదివేటప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.